ప్రియులారా, బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నా. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ప్రిలారా, ఇక్కడ మరి కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. మరి కీర్తనలన్నిటిలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి మరి ప్రవచనాత్మకంగా దావీదు రాస్తూ వచ్చినటువంటి కీర్తన. ఆయన యొక్క మరణమును గురించి, ఆయన సిలువలో పడినటువంటి ఆ శ్రమను గురించి, పునరుద్ధానమును గురించి ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చింది. ప్రిలారా, మనం చదువుకున్నటువంటి భాగంలో ఇశ్రాయేల్ వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవునికి భయపడుడి, దేవునికి భయపడండి అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. మనుష్యుడు ఎన్నో రకాల వాటికి భయపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి కొంతమందికి ఎన్నో చీకటంటే భయం, కొంతమందికి మరి పశువులంటే కుక్కలంటే భయం, కొంతమందికి పాములంటే భయం, ఇంకా కొంతమందికి మరి మరణం అంటే భయం. మరణం అంటే అందరికీ భయమే. ప్రియులారా, తర్వాత కొంతమందికి ఈ తెగులంటే, మరి ఆయా రకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్లు అంటే, వాటి ద్వారా వచ్చేటువంటి మరి ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి భయం, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి భయాలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ప్రిలారా, మనిషి అన్నిటికీ భయపడుతున్నాడు, కానీ ఏ దేవుని ద్వారా తను సృష్టించబడుతూ వచ్చాడో, ఏ దేవుని ద్వారా తను ఈ లోకంలో అడుగుపెడుతూ వచ్చాడో, ప్రిలారా, ఆ దేవునికి మాత్రము మానవుడు భయపడట్లేదు. అందుకని ఇక్కడ భక్తుడు మరి ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి అని చెప్తున్నాడు. లోకంలో దేవుని భయం లేకుండా ప్రియులారా ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు. మరి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో అక్కడ అపొస్తలైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, వారి కనులేదుట దేవుని భయం లేదు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెబుతూ, మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి మానవుడు చేసేటువంటి పాపాలు అక్కడ అవన్నీ రాస్తూ ఆయన చివరికి చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అని చెప్పాడు. చూసారా ప్రియులారా, కాబట్టి దేవుని భయం లేనప్పుడు ఈ విధమైనటువంటి పాప కార్యములు మానవుడు చేస్తూ ఉన్నాడు. బయటకు కనబడేటువంటివి, అంతరంగంలో ఉండేటువంటివి, ఇవన్నీ కూడా మానవుడు తను చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, దేవుని భయం లేదు అని. ప్రిలారా, మరి ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనములో అక్కడ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూస్తూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కట్టుబాట్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని చూసి ఆయన ఒకటి అర్థం చేసుకున్నాడు, అమ్మో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని భయం లేదు అని. తను ఎరిగి తన భార్యను, సొంత భార్యను మరి తన చెల్లి అని చెప్తూ వచ్చాడు, చెల్లెలని చెప్పాడు. ఎందుకు? తనను బట్టి ఒకవేళ, శారమును బట్టి ఒకవేళ అబ్రహామును చంపివేస్తారేమో అనేటువంటి భయముతో. ఎందుకంటే వాళ్ళకు దేవుని భయం లేదు,
కాబట్టి ఆ దేవుని భయం లేని కారణము చేత అబ్రహామును చంపివేసి మరి తన భార్య అయినటువంటి శారమును తీసుకుంటారేమో అనేటువంటి భయముతో ఆయన ఏం చెప్పాడంటే, ఆమె నా చెల్లెలు అని చెప్పాడు. చూసారా ప్రియులారా, కాబట్టి లోకంలో మానవుడు భయం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచే కాదండి, ప్రారంభము నుండి కూడా మానవుడు పుట్టిన దగ్గర నుంచి మానవుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఆది కాండము ఆదాము అవ్వల దగ్గర నుండి ఇది ప్రారంభమవుతూ వచ్చింది, దేవునికి భయపడకుండా ఉండటం. ప్రిలారా, ఎందుకు మానవుడు దేవునికి భయపడట్లేదు, ఎందుకు మానవుడు దేవునికి భయపడట్లేదు అంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది ప్రిలారా, నేను చదువుతాను గమనించండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతాను. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూసారా, దేవునికి ఎందుకు మానవుడు భయపడట్లేదంటే, వారు చేసేటువంటి దుష్క్రియలు, వారు చేసేటువంటి పాపయుక్తమైనటువంటి కార్యాలు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటికి వెంటనే ప్రతిఫలము దొరకట్లా, వెంటనే దానికి రావాల్సినటువంటి శిక్ష వారి మీదకు రావట్లా, అందుకనే వారికి శిక్ష రాకపోవటం చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భయము విడిచి తమ ఇష్టానుసారంగా మానవుడి లోకంలో జీవిస్తూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నాడు, దేవునికి భయపడట్లా, దేవునికి భయపడట్లా. ప్రియులారా, ఈ లోకంలో యేసుప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఆయన దేవునికి భయపడుతూ ఈ లోకంలో జీవించాడు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఇక్కడ ఉన్నాయి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూసారా, యెహోవా ఎడల భయము అనగా దేవుని ఎడల భయము యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట, ప్రవచన మూలముగా చెప్పబడుతూ వచ్చినటువంటి మాట. ఆయనకంట దేవుని ఎడల భయం అంట ఇంపైన సువాసనగా ఉంది. అవును ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన 33.5 సంవత్సరాల జీవితకాలంలో తను ఎంతో దేవునికి భయపడుతూ ఈ లోకంలో జీవించాడు. అనగా మనుషులందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకంలో ఉంచి వెళ్ళినాడు. ఎందుకు అంటే, ప్రజలందరూ కూడా ఆ విధంగానే దేవునికి భయపడాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రిలారా యేసు ప్రభువారు ఆ విధంగా దేవునికి భయపడుతూ వచ్చాడు. అదే మాట హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభువారిని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంట మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈనాడు దేవుని నెరిగినటువంటి మనము దేవుని చేత అంగీకరించబడాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాల. ప్రియులారా, ఈ దేవుని ఎడల భయము అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, అందరికీ అవసరమైనటువంటిది. అయితే ఈనాడు అనేకులు దేవునికి భయపడట్లేదు, తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు,
తన కోరికలను అనుసరించి తన ఇష్టాలను అనుసరించి ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. దేవునికి భయపడట్లేదు, దేవునికి భయపడట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించున్నటువంటి కాలంలో ఆయన దేవునికి భయపడుతూ ఈ లోకంలో జీవించాడు. ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని రాబడుతూ వచ్చినప్పుడు, ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు దేవుని యెడల భయము కలిగి ఉండాలి, ఇశ్రాయేలీలు దేవుని యెడల భయము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి దేవుడు హోరేబు కొండ మీదకు, సినాయి పర్వతం మీదకు మరి దేవుడు దిగివచ్చాడు. దిగివచ్చినప్పుడు మెరుపులు, ఉరుములు, తర్వాత గొప్ప మేఘాలు, మరి ఆ తర్వాత దుమ్ము భయంకరంగా మరి ఆ పర్వతము మరి కంపించిపోతూ వచ్చిందంట. ప్రిలారా, ఆ విధంగా దేవుడు వారి మధ్యకు దిగివచ్చాడు. ప్రజలందరూ కూడా ఆ పర్వతం ఎదుట దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆ యొక్క వెలుగు, ఆ తర్వాత ఆయన యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితి వాళ్ళు చూసి భయపడిపోతూ వచ్చారు. అంతేకాదు, ఉరుము వంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటే వారు మోషే దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మేము ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా చచ్చిపోతాం, కాబట్టి మేము భరించలేకపోతున్నాం, నీవే మాతో మాట్లాడు, దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేం అని వారు భయపడిపోతూ వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మోషే గారు, దేవుని యొక్క భయము మీకు కలుగునట్లుగా, దేవునికి మీరు భయపడినట్లుగా దేవుడు ఇలాగ చేశాడు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని యెడల భయము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు ఆనాడు హోరేబు పర్వతం మీదకు దిగివచ్చాడు. ఎందుకు? అప్పటి వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ప్రిలారా, మరి వారికి దేవుడు అంటే తెలుసు, కానీ అనుభవంలో వారికి తెలియదు, ఎలా దేవునికి భయపడాలో తెలియదు. అందుకనే ప్రజలు దేవుని యెడల భయభక్తులు నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఆ పర్వతం మీదకు దిగివచ్చాడు. చూసారా ప్రియులారా, కాబట్టి మనము దేవుని యెడల భయము కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని యెడల భయము కలిగి ఉండకపోతే మనము దేవుని చేత అంగీకరించబడం, మనము నష్టపోతాం, చివరికి మరో ఆయన రాకడ సమయంలో మనము విడిచిపెట్టబడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవునికి మనము భయపడాలా? ఎప్పుడైతే మనము దేవునికి అలాగూ భయపడతామో ప్రియులారా, ఏం జరుగుతుందంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 66:2 యెషయా గ్రంథము 66:2 ఒక మాట ఉంది, నేను చదువుతాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ప్రిలారా, దేవుని యొక్క దృష్టిలో నీవు నేను ఉండాలి అంటే, దేవుని యొక్క మనస్సులో నీవు నేను ఉండాలి అంటే, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన నీకు నాకు ఉండాలి అంటే, ప్రిలారా, మనము దేవుని మాట విని వణుకుచూ ఉండాల. దేవుని మాట విన్నప్పుడు వణుకుతూ ఉండాల. దేవుని మాటకు భయపడాల. ఎవరైతే అలా భయపడతారో దేవుడు వారిని చూస్తాడు, వారి విషయంలో వారిని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు కీర్తన గ్రంథంలో కూడా, మరి పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు యెహోవా యెడల భయభక్తులు నేర్పిస్తాను అని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుతున్నాడు. అలాగున దేవునికి భయపడుట ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనము అనుభవిస్తాం. దేవుడు మనకు అలాగున సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభు, మీకు వందనములు స్తోత్రాలయ్యా. నాయన, మరి దేవుని ఎడల భయం కలిగి ఉండాలని దేవా మీరు నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చారు, అందుకే మీకు వందనాలు. మాకు ముందున్నటువంటి పితరులు ఎంతోమంది, అబ్రహాము కానీ, యోసేపు కానీ, నాయన మరి దావీదు కానీ, మరి ప్రభువా ఈ విధంగా దానియేలు కానీ, ఎంతోమంది భక్తులు మీకు భయపడి లోకంలో జీవించారు, కనుక్కునేవారు నాయన మీ దృష్టిలో ఉండివారు ఆశీర్వదించబడ్డారు. యేసయ్యా, మీరు కూడా ఈ లోకంలో జీవించినంతకాలం భయభక్తులు కలిగి ఉండి దేవునికి భయపడి లోకంలో జీవించారు. అయ్యా, నేను మేము కూడా అలాగున మీకు భయపడినట్లుగా సహాయం చేయండి. దేవా కృప చూపించండి. నాయన, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా, వారికి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ప్రభు వారికి నాయన స్వస్థత కలుగు చేయండి. దేవా మీరే కృప చూపించండి. చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారు, వారు కూడా నాయన చక్కగా చదువుకొని నాయన మంచి జ్ఞానం దయచేయండి. ప్రభా మంచి ప్రయోజకులుగా చేయండి. నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, మరి దేవా ఎన్నో సమస్యలతో, ఇరుకులు ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా, వారి కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, వారు పనిచేసే స్థలంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటి నుంచి వారిని విడిపించండి ప్రభా. వారి హృదయంలో, వారి కుటుంబంలో సమాధానం కలుగ చేయండి. నాయనా మీకు వందనములు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పగలంతా మీరే కాపాడండి. దేవా మీ కాపుదల భద్రతలో ఉంచండి. మా ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.